సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నర్వ మండలం పాదచెడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉచిత సైకిల్ పంపిణీకి వెళ్లిన వర్కటం జగన్నాథరెడ్డి గారిని రాజకీయ గ్రహణంతో అడ్డుకున్న ఉపాధ్యాయులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధి భయంతో పంపిణీ అడ్డుకున్న ఉపాధ్యాయులు, మీరు చేస్తున్నది మంచి పనే కాని పరిస్థితులు అలా ఉన్నాయని దాటవేస్తున్నారు ఉపాధ్యాయులు. గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దల సమక్షంలో బాలికలకు సైకిల్ పంపిణీ చేసిన మక్తల్ బీఆర్ఎస్ నేత, విజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథరెడ్డి, ఇందులో భాగంగా వికలాంగులకు 100 సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చర్వం, నర్వ 65 లక్షల రూపాయలతో 600 ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు మండల పరిధిలోని పాతర్చెడు గ్రామంలో బాలికలకు మక్తల్ బీఆర్ఎస్ నేత, విజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథరెడ్డి విద్యార్థుల తల్లిదండ్రుల గ్రామ పేదల సమక్షంలో పంపిణీ చేశారు. అంతకుముందు పాఠశాలకు వెళ్లి పంపిణీ చేయడానికి వెళితే రాజకీయ గ్రహణంతో ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. కలెక్టర్ పర్మిషన్ ఉంటేనే పంపిణీకి అవకాశం కల్పిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. మీరు మంచి పని చేస్తున్నారు కానీ పరిస్థితులు అలా ఉన్నాయంటూ ఉపాధ్యాయులు దాటవేస్తున్నారు. దీంతో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల చేరుకుని సొంత డబ్బులతో ఉచితంగా సైకిల్ పంపిణీ చేస్తుంటే మీకొచ్చిన నష్టం ఏమిటి అంటూ ఉపాధ్యాయులు నిలదీశారు. అడ్డుకోవడానికి మీరు ఎవరంటూ ప్రశ్నించారు. వర్కటం గారిని మీరు పంపిణీ చేయండి, ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ గ్రామస్తులు దగ్గరుండి పంపిణీ చేయించారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని వికలాంగులకు 100 సైకిల్ పంపిణీ చేయనున్నట్లుగా వర్కటం జగన్నాథరెడ్డి తెలిపారు. ఈసారి సైకిల్ డొనేట్ చేయడం వల్ల మేము స్పెషల్ క్లాస్లో కానీ ఏదైనా క్లాస్లో ఉన్నప్పుడు తొందరగా అందుకుంటాం. ఇంతవరకు మా సీనియర్స్ వాళ్ళు అందుకున్నప్పుడు వాళ్ళు స్పెషల్ క్లాస్కి సరిగ్గా అందలేకపోయారు, కానీ మేము సరిగ్గా ఇప్పుడు అందుకుంటాం. ఇట్లా సార్ సైకిల్ డొనేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటాం. సార్ సార్ రెడ్డిగా మరకట జనరల్ రెడ్డి గారు మాకు సైకిల్ అందజేయడం మాకు చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము. మేము స్పెషల్ క్లాస్కి రేపటి నుంచి అందుతున్నామా అంటే అది సార్ వల్లని, అందువల్లనే సార్కి ధన్యవాదాలు చేస్తూ విద్యార్థులకి ఈరోజు సైకిల్ అందించడానికి ఆయన చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఇంటిలో ఒక బుక్ కూడా కొనియ్యారు, రేపు తల్లిదండ్రులు రేపు లేదు నాకు రేపు చూద్దాంలే అన్న దినాలు ఉన్నాయి. అయినా ఆయన అంత చెంపుగా తీసుకొచ్చి ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇది చాలా గొప్ప విషయము. అందరు కూడా ఇంకా తెలవలేంగా కొన్ని గ్రామాలలో చేస్తే బాగుంటుందని మన మండల తరపున, మన గ్రామాల తరపున, అన్ని తరపులో మనం కోరుకుంటున్నామని ధన్యవాదాలు. సైకిల్ పంపిణీ ఈరోజు చేసినాము, దాన్ని ఉద్దేశించి పర్మిషన్ లేదని చెప్పి, పర్మిషన్ లేదే గవర్నమెంట్ స్కూల్లోకి రావద్దని చెప్పి, ఈ పిల్లలకి మంచి జరుగుతుంది అనే ఉద్దేశం కూడా మర్చిపోయి రాజకీయ కోణంలో దీన్ని తీసుకుపోయి, దీన్ని ఏదో నాకు చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే గారు తన అనుచరులతో ఫోన్ చెప్పి ఇచ్చి సారోలను బెదిరిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీని తగిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. తను మా ఊరిని దత్తత తీసుకున్నానని ప్రకటించింది 2018లో. ఈ రోజుకి చెరువు నింపుతా అని చెరువు నింపలేదు. రైతుల దగ్గర నుంచి 150,000 రూపాయలు కలెక్ట్ చేసిండ్రు చెరువు నింపుతామని చెప్పి, ఒకరొకరి దగ్గర 5,000 4,000. ఈ రోజుకి కూడా ఆ 150,000 రూపాయలు ఎక్కడ పోయినో అడ్రస్ లేదు. మళ్ళీ 2023 ఎలక్షన్లే వచ్చే చెరువు నింపుతామన్న సంగతి తెలియదు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, ఏది లేదు. మేము రాజకీయంగానే మాట్లాడదలుచుకుంటే అసలు నువ్వు ఈ గ్రామంలో అడుగు కూడా పెట్టలేవు. అవన్నీ మేము పక్కకు పెట్టి మా పార్టీ అనే ఉద్దేశంతోనా, గవర్నమెంట్ కి చెడ్డ పేరు రావద్దు అనే ఓపికతోనా ఉన్నాం. మేము కేసీఆర్ సార్ మీద ఉన్న అభిమానంతోనా, వర్కటం అన్న మీద ఉన్న అభిమానంతోనా, మళ్ళీ మేము ఎక్కడేమైనా గొడవ చేస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, కేసీఆర్ కి చెడ్డ పేరు వస్తుంది అనే ఓపికతోనా మేము ఉన్నాము. మా సహనాన్ని గానా పరీక్షిస్తే, మేము గానా రాజకీయం స్టార్ట్ చేయడం శురు చేస్తే ఒకవేళ నీవు ఈ పాతర చేట్లు అడుగు పెట్టలేవు. నువ్వు దానికి ఈ రోజు నువ్వు ఏదైతే వర్కటం జగన్నాథ్ రెడ్డి అన్న గారిని అడ్డుకోవాలని చూసినావో దాని పరివర్షణం ఎట్లా ఉంటుంది అనేది నువ్వు నెక్స్ట్ పాతర్చేడు విలేజ్ విజిట్ చేయండి మీరు. అప్పటికి అప్పుడు మీకు ఈ యువత ఏంది, ఈ ఊర్లో మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంది, ఆ కథ ఏంది, ఈ జంగడిపల్లె ఇదే మళ్ళీ జంగడిపల్లె పాతర్చేడు ఉందేకోడు ఈ గ్రామాలకి లిఫ్ట్ ద్వారా నీళ్ళు ఇస్తా అని మాట ఇచ్చిండ్రు మీరు. అక్కడ నీళ్ళు ఇవ్వకపోతే ఇక్కడ విద్యార్థులను చదువుకునే టైం కి రాకుండా సైకిల్ ఇస్తుంటే సైకిల్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నావు. దీని విషయంలో నిన్ను పూర్తిగా కూడా ఈసారి మీరు విజిట్ చేసినప్పుడు ఈ విషయాల పైన మేము ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డగిస్తాం, మీరు సమాధానం చెప్పాల్సిందే.